నమో భగవతే శ్రీరమణాయ రమణాశ్రమ లేఖలు స్మృతులు ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భగవతా అంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధ లక్షణం తెలుపు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహ దానిని అనువాదంగా అరవంలో ప్రజ్ఞ రాశారు బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనో అనటం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేమో అన్నా నేను మెల్లగా అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్ నాకేదో చిత్రం అనిపించింది మధ్యాహ్నం రెండున్నరకు నేను వచ్చేసరికి తేట గీతలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకు ఇచ్చారు భగవాన్ నడక బాగా సాగినన్నట్లుగా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించగా భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుంది అన్నాను పోని ఈ చేతకానివాడు రాసింది ఒక్కరైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్ పక్కన ఉన్నవారు పక్కున నవ్వారు తాము చేతగాని వారట ఇతరులంతా గొప్ప పండితులట మాదృసులకిది తాకి రావాలని అనే మాట కాక మరేముంది అంతటితో పోయిందా ఇక్కడ భావం లోపించింది అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం శ్లోకం సాఫీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్ ఇంటికి తెచ్చి చూచేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే కాక ఆశ్రమం నోట్బుక్లో కాపీ చేసిన ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచులో ఉంచుకుని ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళ్ళాను నమస్కరిస్తుండగానే నేనే అక్షరమైతే సందేహించాను అదే చెప్పి మార్చాలి నా కాగితం నాకు ఇచ్చేయండి మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్ నాకు ఆశ్చర్యం వేసింది లోగడ ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగినవి కానీ నా కాగితం నాకు ఇచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు వారి అదిలింపుకు వెరుపు చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి తెచ్చాను ఇస్తానని దా ఇచ్చాను ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు నన్ను అడిగితే భగవద్వానికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను అది సరేలే అని నవ్వారు భగవాన్ చివరికెలాగో శ్రీవారే తేటగీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమని ఇవాళ ఇచ్చారు వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో ఆటలాడినట్లు మాట్లాడి తేట గీతలో ముగించారు చివరికి అది ఆట ఇది తేట అన్నవారి ఇదే అర్థం కాబోలు ఆ పద్యం దిగువన రాస్తున్నాను వడలు నశ్వరమధిస్థితం బుల్జితంబో కర్మవసమున విడువడ గలయగలదా తన్నెరింగిన సిద్ధుడు తనువుగనడు గుడ్డను మదిరా మధుమున గుడ్డివలెనే